గత రెండు వారాల నుండి ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్తూ వచ్చాను దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయాలని కోరుకున్నవాడై దేవుడు ఆనాడు ఏదేను తోటిని దేవుడు ఆదాము అవ కొరకై అక్కడ ప్రతి సాయంత్రం పూట దేవుడు ఆదాము అవతో మాట్లాడి సంచరిస్తూ దేవుడు ఆదహం అవ్వతో అవ్వ ఆదహము దేవునితో ఒక సంభాషించి ఒక ఆత్మ సంబంధమైన సహవాసం అక్కడ కలిగి ఉన్నారు ఆదహము అవిదేత అనే పాపం చేసినప్పుడు ఏదైనా తోట నుండి వెలువేయబడ్డాడు కానీ ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు మానవుని పట్ల ఎంతో ఓ ప్రేమ కలిగిన వాడై దేవునితో అన్యోన్య సహవాసం మానవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నవాడై మోసే కాలంలో దేవుడు మౌష్య ద్వారా ఓ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడు నేను మీ మధ్యలో నివాసం చేసేటట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని దేవుడు చెప్పాడు మోషే మోషి ద్వారా మౌష్య ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉన్నాయి మూడు స్థలాలు ఒకటి ప్రాకారం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది మహాపరిశుద్ధ స్థలము అని ఆవరణముంది ప్రాకారం ఉంది పరిశుద్ధ స్థలము మహాపరిశుద్ధ స్థలము అని ఆ రోజుల్లో దేవుడు మోషేకు చెప్పినటువంటి మాటను బట్టి దేవుడే స్వత ఆయనే ఒక సివిల్ ఇంజనీర్గా ఉండి ఆయనే ప్రతి కొలత ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం గనుక ప్రత్యక్ష గుడారం ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి దాని యొక్క పద్ధతులు ఏంటి క్రమాలు ఏంటి అని ప్రతిదీ ఒక డిసిప్లిన్గా దేవుడు మోషకు తెలియజేశారు అదేవిధంగా ప్రాకారం నిర్మించబడింది ప్రాకారం యొక్క కొలత వంద యాభై ఐదు మూరలు దాని యొక్క కొలతలు ఆ యొక్క ప్రాకారములో రెండు వస్తువులు ఉంచబడతాయి ఒకటి ఏమని చెప్పాను గత వారంలో ప్రాకారములో బలిపీఠము రెండవది ఇత్తడి గంగాళము ఇత్తడి గంగాళం ఇవన్నీ మీరు శ్రద్ధగా వింటే రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి బయట ఇండిపెండెంట్ పాస్టర్స్ కూడా కొన్ని తెలియవు ఎన్ని వాక్యాలు ఏదో స్తోత్రాలు చెప్పి ఆత్రమని వెళ్ళిపోతూ ఉంటారు వాక్యాలు ఉపదేశం ద్వారా చెప్పేవాళ్ళు లోకంలో అరుదైపోయారు కనుక ప్రతి మాట మీ హృదయంలో భద్రపరచుకునండి ప్రాకారములో బలిపీఠము ఇత్తడి బలపీఠము రెండవది ఇత్తడి గంగాళం పెట్టబడినట్లుగా అవి దేనికి సాదృశ్యం అనే సంగతులు కూడా చెప్పాను పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలాన్ని గురించి చెప్తాను ప్రాకారములో ఇత్తడి బలపీఠము ఆ తర్వాత ఇత్తడి గంగాళం పెట్టబడింది అవి దేనికి సాదృశ్యం అని గత వారంలో చెప్పాను రెండవదిగా పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గోడారంలో రెండవ స్థలం ఏంటంటే పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలం యొక్క కొలత కూడా దేవుడు చెప్పాడు ఇరవై మూరలు పది మూరలు ఇరవై ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ ఇరవై పది పది ఆ మూరలు కలిగినటువంటి ఆ కొలతతో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు ఆ పరిశుద్ధ స్థలంలో అహరోను ఆ తర్వాత ఆయన యొక్క కుమారులు ప్రతి సంవత్సరానికి సంవత్సరం యొక్క ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో వాళ్ళు పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు పరిచయ చేస్తూ ఉన్నారు అంటే ఇక ఫలాని ఇన్ని సంవత్సరాలే పరిచర్ చేయాలి ఇన్ని సంవత్సరాలే నువ్వు అని ఏమీ లేదు లోకంలో మనం గమనించినప్పుడు ప్రతి పనికి ఒక రిటైర్మెంట్ అన అనేది ఉంటుంది అరవై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు రాగానే ఇక వెంటనే రిటైర్డ్ అయ్యింది నువ్వు ఇంట్లో కూర్చోవయ్యా అని ఇంటికి పంపిస్తారు కానీ ఇక్కడ యాజకత్వానికి రిటైర్మెంట్ ఏమి ఉండదు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవితకాలమంతా చచ్చేంత వరకు దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు ఈ పరిచయంకి ఒక రిటైర్మెంట్ అనేది ఏమీ లేదు బైబిల్లో బయ బయట మనం గమనిస్తే బ్యాప్టిస్ట్ సంఘాలు ఇంకా వాళ్ళు కూడా కంపల్సరీగా ఒక లాగా ఒక లాగా యాభై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తే ఒక చోట మీటింగ్కి వెళ్ళాను చాలామంది పాస్టర్స్ ఉన్నారు వాళ్ళలో ఒక ఆయన పెద్ద ఆయన ఆయన కూడా వచ్చాడు ఆయన సన్మానించి శాలువ కప్పి పోల్దండు కూడా వేశారు ఎవరైనా అంటే గతంలో బ్యాప్టిస్ట్ సంఘంలో మన సంఘం ఆ సంఘంలో ఇరవై ముప్పై సంవత్సరాలు చాలా కష్టపడి పరిచయం చేశాడు రిటైర్మెంట్ అయ్యాడు అన్నాడు రిటైర్మెంటా అని అప్పుడు అర్థమైంది నాకు రిటైర్మెంట్ అయింది అరవై యాభై ఐదు అరవై సంవత్సరాలు లాగానే ఇక ఆయనని ప్రకటన కూర్చోబెట్టి ఇంకొక ఆయన అపాయింట్మెంట్ చేసుకున్నారు ఒక లాగా కానీ బైబిల్లో రిటైర్మెంట్ అనేది ఏమీ లేదు ఒకవేళ బలహీన పడిపోతే ఒకవేళ శరీర అనారోగ్యంతో ఉంటే తప్పనిచ్చి రిటైర్మెంట్ అనేది ఏమీ కూడా లేదు గనుకనే అహరోను అతని యొక్క కుమారులు సంవత్సరం అంతా జీవితకాలం అంతా వాళ్ళు యాజకత్వం చేస్తూ వచ్చారు పరిశుద్ధ స్థలములో ఈ పరిశుద్ధ స్థలంలో కూడా మూడు వస్తువులు పెట్టబడ్డాయి పరిశుద్ధ స్థలములో మూడు వస్తువులు ఒకటి వేదిక రెండవది దీపస్తంభం మూడవది సముకపు రొట్టెల బల్ల నైవేద్య రొట్టి అంటారు ఇంగ్లీ కన్నడలో దూపవేది దీపస్తంభ నైవేద్య రొట్టి దీపస్తంభము దూపవేదిక దూపవేదిక మొదట రెండవది దీపస్తంభము మూడవది సముఖ పురట బల్ల అంటారు ఈ దూపవేదిక గురించి బైబిల్లో మనం చదువుకుందాం నిర్గమాకాండం ముప్పైవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పైవ అధ్యాయము మొదటి ఎనిమిది వాక్యాలు చదువుకుందాం ఒక వేదికను చేయవలను తుమ్మకొరత చేయవలను చూడండి ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ రెండు దాని కొలత దేవుడి స్వత చెప్తూ ఉన్నాడు అది చచ్చోకముగా ఉండవలను మొదటి ఎనిమిది వాక్యాల్లో అక్కడ దీప దూ దీప స్తంభాన్ని గురించి లేక ధూపవేదిక అంటారు కన్నడలో ధూపవేదిక లేక దీప స్తంభాన్ని గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం ఈ యొక్క ధూపవేదిక ధూపవేదిక గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం అనాడు ప్రత్యక్ష గుడారంలో ఈ ధూప వేదిక దేవుడు నిర్మించమని చెప్పాడు ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ రెండు ఆ మూలల కొలతతో చచ్చౌకముగా ఉండేటువంటి ఆ ధూప వేదికను సిద్ధపరిచారు తుమ్మకరతో అది చేయబడింది తుమ్మకర్రతో ఆ తర్వాత అది బంగారు రేకుతో అది పొదిగి మేలిమి బంగారు రేకుతో పొదిగించారు అని అవన్నీ కూడా ఒక్కొక్క ఆత్మీయ అర్థముతో కూడిన అనుభవమై ఉన్నది ముఖ్యముగా ధూపవేదిక అన్నప్పుడు అది ప్రార్థన జీవితానికి సాదృశ్యమై ఉన్నది హలలో ఇంకా కీర్తనల్లో ఇంకా ప్రకటన ఆ గ్రంథాల్లో మనం చూసినప్పుడు ధూపం వలె నా ప్రార్థన నీ సన్నిధికి చేరును అని అక్కడక్కడ కొన్ని కంపారిజన్ అంటే ధూప వేదికను గురించినటువంటి ఒక ఛాయ గుర్తుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం ధూపం వలె నీ సన్నిధికి నా ప్రార్థన చేరును అని ముఖ్యముగా ధూపము అన్నప్పుడు అది ఒక ప్రార్థన జీవితానికి సాదృశ్యమై ఉన్నది సాదృశ్యమై ఉన్నది బైబిల్ ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కూడా చెప్తూ వచ్చాను మనకు దేవునికి ఒక కమ్యూనికేషన్ ఎక్కడ అంటే కేవలం ప్రార్థనలోనే ప్రార్థనలోనే మనుషులతో మాట్లాడటానికి మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము ముఖ్యముగా దేవునితో సంభాషించే ఒక అనుభవమే ప్రార్థన జీవితం కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్ దేవునికి మానవునికి మంచి ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ ఒక మాట్లాడే అనుభవం అనేది ప్రార్థన ప్రార్థన ఈ ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి చేరగలడు చేరగలడు సాతానగాడు కూడా ప్రార్థన వాళ్ళని చూస్తేనే భయపడతాడు అంతేకాని ఇక మరెవ్వడికి కూడా భయపడడు గనుక క్రైస్తవులుగా విశ్వాసులుగా మనము దేవుని బిడలుగా ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అని బైబిల్లో చాలా చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం ప్రార్థన జీవితము అనేది వేదికకు సాదృశ్యమే ఉన్నది పలు సందర్భాల్లో బైబిల్లో చాలామంది భక్తులు ప్రార్థన చేసినట్లుగా గతంలో చాలాసార్లు చెప్పాను ఉదయకాల ప్రార్థన మధ్యాహ్న ప్రార్థన సాయంకాల ప్రార్థన ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఇలా రకరకాల రకరకాల ప్రార్థన అనుభవాలు బైబిల్లో ఉన్నాయి ఈతమైనా కూడా వ్యక్తిగతంగా ఒక దేవుని బిడ్డ ప్రార్థన జీవితము ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేది ఈ ధూప వేదికకు సాదృశ్యమై ఉన్నది ఈ ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యమై ఉండగా అది ఇత్తడి రేగుతో లే సారీ మేలిమి బంగారుతో పొదిగించారు మేలిమి బంగారుతో ఈ మేలిమి బంగారు అన్నప్పుడు అది ప్రార్థనా జీవితం అనేది ఒక విశ్వాసంతో కూడినది ఉండాలి అనటానికే అది గుర్తయి ఉన్నది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వాక్యములో కడవరి కాలముందు చూడండి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని వ్రాయబడి ఉన్నది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు మేలి మీ బంగారుతో ఆ ధూపవేదిక అది పొదిగింపబడినట్టుగా ఒక దేవుని బిడ్డ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఆ ప్రార్థన జీవితము అనేది ఒక త్యాగముతో కూడినది త్యాగంతో కూడినది సాధారణముగా ప్రార్థన చేసేటప్పుడు చేయటానికి కొన్నిసార్లు సాంతానగాడు సమయాన్ని కొన్నిసార్లు దొంగిలిస్తూ ఉంటాడు ఏదో ఒక పని పెట్టి లేక ఏదో ఒక మనుషుల్లో వచ్చేటట్లుగా అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు పల్లెటూర్లలో అన ప్రార్థన చేద్దామని మోకరిస్తాను అప్పుడే చుట్టాలు వచ్చేసారు ఇక వెంటనే చేపలు తెచ్చాను వండిపెట్టి ఆ పనే సరిపోయింది అంటారు మార్త మర్యవలే కొన్నిసార్లు ఉన్నప్పుడు సాతాన్ గారు కూడా ఎక్కడ వెళ్ళ సమయాన్ని దొంగిలిద్దామా యా అపహరిద్దామా అని వెతుకుతూ ఉంటాడు అందుకే కోరింత సంఘానికి పౌలు గారు అంటారు మీరు సాతాను తంత్రములను ఎరుగుని వారు కారు కదా ఎరిగి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తూ ఉంది కనుక ఈ ప్రార్థన జీవితం అనేది ఒక త్యాగముతో కూడిన అనుభవం త్యాగముతో అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా ఎంతమంది ఎవరే వచ్చినా చుట్టాలే వచ్చినా లేకపోతే ఎవరే ఉన్నా ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ఎప్పుడైతే మనము మన సమయాన్ని మన ప్రాణాన్ని దారపోస్తామో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దాని ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తామో అనేది ఈ ధూప వేదిక మనకు బోధిస్తూ ఉంటుంది గనుక ధూప వేదిక ప్రార్థనా జీవితమై ఉండగా ఖచ్చితంగా మనం ప్రార్థనలో గడపాలి అని బైబిల్ చెప్తూ ఉంది ఖచ్చితంగా కొన్నిసార్లు వారు కూడా ఒకసారి శిష్యులతో అన్నారు శిష్యులరా మీరు మెలకువతో ప్రార్థన చేయండి అని మెలుకోతో ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయి రాతి వేతంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే మరలా నిద్రపోతూ ఉన్నారు అప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి యేసుప్రభు అంటారు మీరు మెలకువతో ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని అంటారు ఆత్మ చెప్తూ ఉంది లే మోకాళ్ళు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి మోకాళ్ళు ఉన్నాలా గట్టిగా స్తోత్రాలు చెప్పాలా అని శరీరం ఏం చెప్తూ ఉంది ఏం కాదులే సతికిలు పడలే మోకాళ్ళు ఊని లేవులే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయిలే అని అది ఒక ఆమె అడిగింది పడుకొని ప్రార్థన చేసుకోవచ్చా అని వచ్చా అంటది ఒక ఆమె పల్లెట్రులు అర్థంకి దగ్గర ఎందుకు వచ్చిందమ్మ డౌట్ అంటే అయ్యా వలు నొప్పులు బాగోలేదు అని మరి అలా ఉన్నప్పుడు నేనేం చెప్పేది మంచం మీద ఉండి అలాగే సోదర ప్రభు అని చెప్పి టక్కున ఇక పడుకొని ప్రార్థన చేస్తే సాధనగాడు ఊరుకుంటాడా ఇక అంత్య సంగతులు వెంటనే నిద్రలోకి జారేటట్లు జాస్తాడు నిద్రలోకి అందుకే మా దేవసాయం పాస్టర్ అప్పుడప్పుడు గుర్తొస్తాడు ఆయన పెద్ద పాస్టర్ ఆయన ఆయన చెప్పేవాడు మెలకువతో ప్రార్థన చేయాలంటే ఆయన జుట్టుకి ఇలా ఒక చిన్న దారం ఉంటే దాన్ని ఆ పైన ఆ పైపు కట్టి ఇక్కడ జుట్టు కట్టుకుంటాడట సోత్రం సోత్రం అండవరే సోత్ర సోత్ర సోత్రం ఇటు అన్నాడు అనుకో ఆ జుట్టు లాగిద్ది అనమాట అలా ప్రార్థన చేయాలయ్యా అంటాడు ఆయన శరీరం బలహీనం ఆత్మ సిద్ధం ఆత్మ సిద్ధం ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలని ఒకవైపు ఆత్మ చెప్తూ ఉంటే శరీరం బలహీనం అనేదిగా కనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా కూడా ఈ ధూప వేదిక అనేది ప్రార్థన జీవితానికి సాదృశ్యమై ఉండగా ఒక ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఒక వ్యక్తి కలిగి ఉండాలి అది విశ్వాసముతో కూడిన ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎందుకంటే విశ్వాసము ద్వారానే మనం లోకాన్ని శాతాన్ని పాపాన్ని జయించగలం ఫెయిత్ఫుల్ ప్రేయర్ అంటారు విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎందుకంటే లోకములో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక మట్టి బొమ్మనో మూగ బొమ్మనో లేక బంగారపు బొమ్మనో ఇత్తడి బొమ్మనో మట్టి బొమ్మను చేసుకుని దాని ముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు దాని ద్వారా ఏ ప్రయోజనము కూడా లేదు అయినా కూడా మనుషులు మనుషులు ఏం చేస్తూ ఉన్నారు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు గనుక ఆయాసపడుతున్నారు ప్రయాసపడుతూ ఉన్నారు కానీ మేలులు పొందలేకపోతూ ఉన్నారు అని యశయ గ్రంథంలో రాయబడి ఉన్నది యశయ గ్రంథంలో రాయబడి ఉన్నది వాటికి మొక్కుతూ ఉన్నారు పూజ చేస్తూ ఉన్నారు కానీ ఏ ఫలితము కూడా అనుభవించట్లేదు ప్రజలు కానీ మనము జీవము కలిగిన ఎసయ్యను ఆరాధిస్తూ ఉన్నాం పూజిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మన ప్రార్థన ఏమాత్రం వ్యర్థము కానే కాదు హలో అందుకే కీర్తనలలో కూడా రాయబడి ఉన్నది మనము విడిచే కన్నీళ్లు అవి ఆయన కవిలలో దాచుబడి ఉంటాయి అని మనం సాధారణంగా అనుకుంటాం కానీ బైబిల్లో ఒక సత్యం ఏంటంటే ఒకసారి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మనము కార్చే కన్నీళ్లు ఏసఐ కవిలలో దాంచబడి ఉంటాయి అని బైబిల్లో రా కీర్తనాకారుడు అంటాడు గనుక దేవుని బిడలమైన మనము చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇవి ఏ మాత్రం కూడా వ్యర్థము కానేరవు లోకస్తులైతే చాలామంది చాలా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామంటారు కానీ వాటి ద్వారా ప్రయోజనాన్ని ప్రజలు అనుభవించలేకపోతూ ఉన్నారు మనకైతే ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ యొక్క సహవాసము ద్వారా ప్రార్థన జీవితాన్ని ఇచ్చారు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ముఖ్యముగా ధూపవేదిక అన్నప్పుడు విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితం అది కొన్ని భయంకరమైనటువంటి శోధనలు కష్టాలు శ్రమల మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ విశ్వాసముతో కూడిన ప్రార్థన జీవితం మనకు సహాయకరంగా ఉంటుంది అందుకే పేతురు పత్రికలు మనం చదువుతూ ఉన్నాం ఏడో వాక్యములో కూడా మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యములో చూడండి నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అగ్ని వంటి శోధనలో ఒక దేవుని బిడ్డ జయించినప్పుడు అవి ఒక రోజున మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణముగును అని రాయబడి ఉన్నది అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితం యేసుక్రీస్తు కూడి లోకంలో ఉన్నప్పుడు ఆయన వద్దకు చాలామంది ప్రజలు వచ్చారు వచ్చిన వాళ్ళందరి దగ్గర అడిగిన ఒకే ఒక మాట నీవు విశ్వసిస్తూ ఉన్నావా నమ్ముచున్నావా 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 అని వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు వారికి జీవితాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు హలోలలో గనక ఈ రోజుల్లో కూడా దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఆ విశ్వాసం అనేది కొడవరకు కొనసాగాలి అని బైబిల్ చెప్తుంది ధూపవేదిక దాని అది తుమ్మకరతో ఉంది మేలిమి బంగారు పొదిగింపబడింది ఇంకొక విషయం ఏంటంటే ఆ ధూప వేదికకి నాలుగు కొమ్ములు ఉంటాయి నాలుగు కొమ్ములు నాలుగు కొమ్ములు ధూప వేదికకి ఆ నాలుగు కొమ్ములు అన్నప్పుడు నాలుగు దిక్కుల నుండి వచ్చేటువంటి శోధనలను జయించి జయించే ఒక శక్తికి సాదృశ్యమై ఉన్నది నాలుగు దిక్కులు దూపవేదికకి నాలుగు కొమ్ములు ఉంటాయి తుమకరతో చేయబడింది ఒకటి మేలిమి బంగారుతో పొదిగింపబడింది రెండు మూడవది వాటికి కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములు నాలుగు కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే నాలుగు దిక్కుల నుంచి ఒక వ్యక్తికి శోధనలు వచ్చినప్పుడు వాటిని ప్రార్థన ద్వారా జయించగలడు అనే దానికి అది సాదృశ్యమైంది అందుకే కొమ్ములు పెట్టమని దేవుడే సాక్షాత్ మోష ద్వారా చెప్పాడు కొమ్ములు అన్నప్పుడు బలానికి సాదృశ్యం ఒక వ్యక్తి ఒక దేవుని బిడ్డ ఎంతగా ప్రార్థన చేస్తారో అంతగా నాలుగు దిక్కుల నుండి వచ్చే శోధనలని ఖచ్చితంగా జయించగలడు ఎదిరించగలడు వితౌట్ ప్రేయర్ ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఒక దేవుని బిడ్డ శోధనలు జయించలేడు నాలుగు దిక్కుల నుండి వచ్చే శోధనలు ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమ నాలుగు దిక్కులు ఉన్నాయి అది నాలుగు దిక్కులు ఒకవైపు ఉండగా మరి నాలుగు దిక్కులు అన్నప్పుడు వ్యక్తిగతంగా ఒకటి కుటుంబ పరంగా ఒకటి సంఘపరంగా ఒకటి సమాజపరంగా మరొకటి ఇలా శోధనలు అనేది ఎక్కడో బయట నుంచి వచ్చేవి కాదు శోధనలు అనేది ఇంట్లోనే ప్రారంభించబడుతాయని ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు చెప్తాడు ఏంటి ఆ శోధన అంటారా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అంత్య దినాల్లో అత్త కోడలకు కోడలు అత్తకు విరోధంగా ఉంటారు అని తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకు విరోధంగా తల్లిదండ్రులు అనదములు అక్క ఇలా గొడవలు అసమాధానాలు విభేదాలు వస్తాయి ఇవే ఒక యుద్ధముగా కుటుంబాల్లో ఉంటాయి అని బైబుల్ చెబుతోంది కనుకనే రోజుల్లో కూడా అలాంటి బలహీనతలు శోధనలు అసమాధానాలు కుటుంబాల్లో ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఒక శోధనలు నాలుగు దిక్కుల నుంచి వచ్చే ఆ శోధనలను జయించగలగాలంటే ఖచ్చితంగా ఇంట్లో వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన జీవితము ఉండాలి హలో ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది ఐక్యత ఉంటుంది ప్రేమ అనురాగాలు ఉంటాయి ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉండదో ఆ ఇల్లు దేంతో సమానం తెలుసునా ఇప్పుడు కొట్టముంది బరగొడ్ల ఉంది చూడండి ఆ బరగడ్లో కొట్టం ఉంటుంది ఆ కొట్టంలో అంత గడ్డి తీసుకొచ్చి ఇసురు కొడతాడు ఇసురు కొడితే ఆ గేదెలు ఏం చేస్తాయి దానంతట మేస్తూనే ఉంటాయి కానీ ఒకదానికొకటి మాట్లాడుకుంటాయా మాట్లాడుకో ఒకదానితో ఒకటి మాట్లాడుకో గేదెలు ఇప్పుడు దాంతో సమానము అని కంపారిజన్ చేయవచ్చు ఎందుకంటే ఒక ఐక్యత సంతోషము సమాధానము అనేది ప్రేయర్ లైఫ్ ఉన్నప్పుడే కుటుంబంలో గంటైన పిల్లలు భార్య భర్త అందరు కూర్చొని ఒక గంట ప్రతిరోజు ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత సంతోషము సమాధానము నిలిచి ఉండును కాక నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరు సరిగ్గా పలకరించుకోరు మూగెద్దుల్లాగా ఉంటారు మూగెద్దుల్లాగా ఒక ఆయన ఇంకో బెడ్రూమ్లో ఉంటాడు ఇంకొక ఆయన ఆయన ఆ బెడ్రూమ్లో ఉంటాడు ఆమె వంటగదిలో ఉంటుంది ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటాడు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు అంటే ఓహో అంత సైలెంటు సైలెంట్గా ఉంటారు అయినా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇంకా వాళ్ళు అసమాధానంగానే ఉంటారు అలా కొన్ని కొన్ని కుటుంబాల్లో ఒక సరైనటువంటి ఒకళ్ళుకొకళ్ళు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు షేర్ చేసుకోవడం కానీ పంచుకోవడం కానీ ఒక ఐక్యత అనేది కొన్ని కుటుంబాల్లో కనిపించదు ఎందుకంటే ప్రార్థన లేనందువలన ప్రార్థన ఎప్పుడైతే కరువైపోతూ ఉంటుందో అప్పుడేమవు ఐక్యత కోల్పోతూ ఉంటారు సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు అయితే ఇంట్లోనైతే ప్రార్థన ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో దేవుని యొక్క సమాధానం నిలిచి గాక గనుక ఆ తుమ్మకరతో ధూపవేదిక చేయబడింది ఆ ఇత్తడి రేకు బంగారు రేకుతో పొదిగింపబడింది రెండు మూడవదిగా అది నాలుగు కొమ్ములు దానికి ఉంటాయి మరొక విషయం ఏంటంటే ప్రతి ఉదయము ధూపం వేయాలి ప్రతి ఉదయం ధూపం వేయాలి ప్రతి ఉదయము ఎందుకు ధూపం వేస్తారు ఆ రోజంతా ఆశీర్వాదము క్షేమం కలిగేటట్లు మన జీవితంలో అంధకారం తొలగించబడి వెలుగు ప్రకాశించేటట్లు తెల్లతల వారితో ఉన్నగా నాలుగు ఐదు ఆరు గంటలు రాగానే చూడండి చీకటి తొలగిపోతూ ఉంది ఓ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది తెలతల వారుతూ ఉండగా నాలుగు ఐదు ఆరు గంటలు రాగానే చీకటి దూరం అయిపోతూ ఉంది వెలుగు వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఒక దేవుని బిడ్డ జీవితంలో ఎర్లీ మార్నింగ్ చేసే ప్రార్థన ద్వారా చీకటి తొలగించబడి ఆ రోజంతా దేవుడు మనల్ని వెలుగుమయంగా మార్చునుగాక వెలుగులో మనల్ని నడిపించటానికి అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రార్థన ద్వారానే ఖచ్చితంగా ప్రతిరోజు దేవుడు మనకు ఆలోచన చెప్తాడు ప్రతిరోజు ఆలోచన చెప్తాడు అందుకే ముస్లింస్ చూడండి ప్రతి ఐదు గంటలకి వాళ్ళ స్వరాన్ని ఎక్కడ వినిపిస్తారు దేవునికి వినబడేటట్లు మనుషులకు వినబడుతుంది వాళ్ళ దేవునికి వినబడేటట్లు మైకులు పెట్టి ఓ అంటాడు ఇప్పుడు వాళ్ళకే అంత వైరాగ్యం ఉంటే అందుకే ప్రైజింగ్ ప్రేయర్ అనేది మనం నాలుగు గంటలకు పెట్టుకున్నాం ఎందుకంటే ముందుగానే వాళ్ళకంటే ముందుగా ప్రే చేయాలి అని ఐదు గంటలకు వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేస్తారు అర్లీ మార్నింగ్ లోకస్థలైతే ఏం చేస్తారు ముగ్గులేసి రా సాతనగా లోపలికి రాని ఆహ్వానించినట్లు లోకంలో విగ్రహారాధికులు ముగ్గులు వేస్తారు ఎందుకవి వాటిని చూసారా రకరకాలుగా చకోడీల టైపులో రాక్షసు టైపులో బేతాళ టైపులో ఉంటాయి అవి వేసినప్పుడు సాతాన్ని వెల్కమ్ చేసినట్లుగా అందుకే లోకస్తుల కుటుంబాలు గమనించినప్పుడు ఎప్పుడు గొడవలు అసమాధానాలు హత్యలు భయంకరమైన మరణాలు జరుగుతూ ఉంటాయి మనమైతే అలా చేయము ఒకవేళ చేస్తున్నారేమో మనం చెయ్యము మనం ఏంటంటే ఉదయాన్నే ఇల్లు బయట ఓడ్చుకొని నీళ్లు జల్లి ఆ తర్వాత శుభ్రంగా శుభ్రం అన్ని నీట్నెస్ నీట్గా పెట్టుకొని అర్లీ మార్నింగ్ ఎప్పుడైతే ఇంట్లో ప్రార్థనని ధూపం వేస్తామో ఆ ఉదయకాలపు స్వరము ద్వారా ఏసయ్య మన గృహములోనికి వచ్చు దొరగాక ఆ అర్లీ మార్నింగ్ చేసే ప్రార్థన ద్వారా వెలుగు ఆ రోజంతా ఉంటుంది కీర్తనాకారుడు కూడా దాని మీద అంటాడు ఈ రోజంతా నీ కృపచేత నడిపి నడిపించండి ఉదయాన్నే మనము మన వార్తనకు దేవుని వినిపించినప్పుడు ఆ ఉదయకాలం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఆలోచన చెప్తాడు ఆలోచన చెప్తాడు అప్పుడు అది ప్రశాంతమైనటువంటి స్థలం ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు దేవునితో మాట్లాడటానికి అది మిక్కిల అనుకూలమైన సమయం ఆ సమయంలో దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ చదివే విషయంలో కానీ ప్రతి విషయంలో మనకు ఏ ఆలోచన కావాలన్నా ఆ రోజు ఉదయం చేసే ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఆలోచన దయచేయును గాక లోకస్థలైతే అవేమీ ఉండవు అర్థంకి మందిరానికి ఎంట్ర పక్కనే మందిరానికి గోడకు ఆనుకునే ట్యాప్ ఉంది ఉదయాన్నే సుప్రభాతం స్టార్ట్ అయింది వాళ్ళకి భయంకరమైనటువంటి ఇంగ్లీష్ భాష వినలేక దూది పెట్టుకునేవాడిని ఆ నీళ్ళ దగ్గర భయంకరమైన గొడవలు నా నేను నేను పట్టుకోవాలి నేను పట్టుకోవాలి నేను పట్టుకోవాలని చెప్పి భయంకరమైన బండ బూతులు ఆడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళది అది అదే అదేమో ప్రార్థన వాళ్ళకి అది వాళ్ళకి ప్రార్థన ఇంకో చోట అలాగే జరిగి విజయవాడ దగ్గర అక్కడ కూడా అంత వెనక మేము ప్రార్థన చేస్తూనే ఉంటే కింద భయంకరమైనటువంటి బూతులు వాళ్ళు భార్యాభర్త పిల్లలు వాళ్ళ గొడవ ఇలా లోకస్తులకి చూడండి గనుకొనే వాళ్ళు ఉదయకాల సమయంలో అలాంటి కార్యక్రమాల మాటల ద్వారా ప్రారంభిస్తారు వాళ్ళు గనుక వాళ్ళ కుటుంబాలు సమాధానం అనేది కరువైపోతూ ఉంది మన కుటుంబాల్లో ప్రార్థన ద్వారా మనము ఆ రోజును ప్రారంభించుట చేత దేవుడు ప్రతి రోజు మనకు ఆలోచన చెప్తాడు ధైర్యపరుస్తాడు కృపచేత దేవుడు నడిపించదురుగాక హలో ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగిస్తారు దీపాన్ని వెలిగించడము కొవ్వొత్తులు ఉంటాయి ఆ ఒత్తులు ఉంటాయి వాటికి అవి వెలిగిస్తారు అవి వెలిగించడము అంటే ధూప వేదిక మీదటువంటి ఉన్నటువంటి వాటిని వెలిగించడము అన్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు మనకిచ్చే ఒక ప్రకటన ఆలోచనలకు గుర్తయి ఉన్నవి దీపాన్ని వెలిగించడము దూప ధూపాన్ని వేయడము అనగా దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనకిచ్చే ఒక ప్రకటనకు గుర్తయి ఉన్నది ప్రకటనకు గుర్తై ఉన్నది ఇప్పుడు మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తామో ఆ విషయంలో దేవుడు మనకు ఆలోచన చెప్తాడు ధైర్యపరుస్తాడు కృపణిస్తాడు ఎలా నడుచుకోవాలి ఎలా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి భర్తని భార్యని ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలనే విచక్షణ జ్ఞానం ఒక రెవల్యూషన్ ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన ద్వారా దేవుని వాక్యపు వెలుగులో మనకు కావాల్సిన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు కొందరందికి ప్రార్థన లేనందువలననే కుటుంబాలను ఎలా నడిపించుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఎలా చెక్క పెట్టుకోవాలనే ఆలోచన లేనందువలన కంగారు పడిపోతూ ఉంటారు కానీ దేవుని పిల్లడమైన మనము కంగారు పడిన అవసరం లేదు దిగులు చెందన అవసరం లేదు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెలిగించడము ధూపం ధూపం వేయడము అన్నప్పుడు అది వాక్యపు వెలుగులో మన ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఆలోచనలన్నీ దేవుడు బయలుపరచదురుగాక ఆలోచనలు బయలుపరుస్తారు ఆలోచన బయలుపరుస్తారు ఆ ఆలోచన ఎలా ఉంటుంది కొన్ని కుటుంబాలను గమనించినప్పుడు పిల్లల్ని ఎలా చూసుకోవాలో జ్ఞానం ఉండదు కుటుంబంలో ఎలా నడుచుకోవాలో జ్ఞానం ఉండదు ఒక మేనర్స్ లేని పరిస్థితి అన్నమాట మేనర్స్ ఉండదు అంటారు చూడండి అవి అంటే పెద్దవాళ్ళ ఉండి కూడా ఎలా నడుచుకోవాలనే విచక్షణ జ్ఞానం ఉండదు అందుకే ఖచ్చితంగా ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ఆ విశేషమైన విచక్షణ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు బైబిల్లో రాయబడిన మాట ఎవరికైనా జ్ఞానం కొదవైనడల అడగండి వారికి జ్ఞానం అనుగ్రహించబడును అని దానియలు జ్ఞానం కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడు ఉదయకాల సమయంలో దేవుడు ఆయనకు బయలుపరిచాడు రాజు కన్న కల ఏంటో దాని భావం ఏంటో తెలియజేశాడు అప్పుడు రాజు ధాన్యల్ని గణపరచను అని ధాన్యుల గ్రంథంలో చదువుతూ ఉన్నాం అంటే మనము రాత్రి కాల సమయంలో ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన ద్వారా ఒక రెవల్యూషన్ ఒక ప్రకటన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ధాన్యాలు చెప్పినటువంటి ఆ ఆలోచన ద్వారా సమస్త బబులం దేశంలో ఉంటున్న జ్ఞానులు మరణం కాకుండా కాపాడబడ్డారు జ్ఞానం దేవుడు సన్నిధిలో మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు జ్ఞానం ఇస్తాడు ఒకటి ఆ జ్ఞానము ద్వారా కాపాడబడతాము అని బైబిల్ చెప్తూ ఉంది గనుక ఈ ధూప వేదిక ఉదయకాల సమయంలో ధూపం వేయబడుతుంది మనము కూడా ఎర్లీ మార్నింగ్ చేసే ప్రార్థన అనుభవం చాలా ముఖ్యం ఆ తర్వాత ధూప వేదికని వెలిగించడము అనగా ప్రార్థన జీవితము ద్వారా దేవుడు మనకిచ్చే ఒక ప్రకటన ఆలోచన ఆలోచన మనం ఆలోచన కొరకు మనుషుల దగ్గర వెళ్ళనవసరం లేదు ఎవరి దగ్గర అడగాలి దేవుని దగ్గరే అడగాలి మొకాళ్ళుని ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఆలోచన చెప్తాడు కొన్నిసార్లు తెలివితేటలుంది జ్ఞానం ఉంది డబ్బు ఉంది లోక సంబంధమైనవి ఉన్నవి అని కొందరు వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే దావిదు కూడా ఆయన అంటాడు అయా నేను హెబ్రోన్కు వెళ్ళదనా దేవుడు అంటాడు వెళ్ళు అయా నేను శత్రువులని నేను పట్టుకోగలనా పట్టుకుంటా వెళ్ళు అన్నాడు వెళ్ళేనా వద్దా వెళ్ళేనా వద్దా అనే ఆలోచన దేవుని ద్వారా ఈ దావ్యత పొందుకున్నప్పుడు ఏ ఫోదును ధరించి అడిగినప్పుడు దేవుడు ఆలోచన చెప్తూ ఉండేవాడు గనుక మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఒక ప్రకటన ఆలోచన దయచేస్తాడు ఆ ఆలోచన చేత మనం ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా మన ఆలోచన దేవుడు సఫలపరచుదురుగాక లేకపోతే బైబిల్ చెప్తుంది యాభై ఐదవ అధ్యాయం విషయ గ్రంథంలో నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుని ఆలోచన దేవుని యొక్క తలంపు మన జీవితంలో నెరవేర్చబడటానికి ప్రార్థనలో మనము కనిపెట్టి అడిగితే దేవుడు ప్రకటన ఆలోచన ఇస్తాడు అదియే ప్రాధూపాన్ని వేయడాన్ని వేయడము అనేది దానికి సాదృశ్యమై ఉన్నది ఇంకొక మాట ఏంటంటే ధూప వేదికని వారు ప్రతిరోజు శుద్ధీకరిస్తారు శుద్ధీకరిస్తారు శుద్ధి శుద్ధీకరించడము శుద్ధీకరించిన తర్వాతే ధూపాన్ని వేస్తారు ప్రతిరోజు ఏకాడిగా శుభ్రత ఈ శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు అన్నం వండుకుంటాం ఆ తర్వాత పాత్రలని ఒకవేళ టైం అయిందిలే అని నైట్ అలాగే ఉంచి ఉదయం మీరు తీస్తే సుగంధ వాసన వచ్చిద్దా వాసన వచ్చిద్దా కంపు కొట్టిద్ది పాలడేక్ష కానీ అన్నం దేక్ష కానీ అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడు వాసన అనేది రాదు ఈ ధూపవేదికను కూడా ఎప్పటికప్పుడు శుద్ధీకరించి వాళ్ళు ధూపం వేస్తూ ఉండేవాళ్ళు కొత్తగా అలాగే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవడం కూడా దానికి సాదృశమై ఉన్నది ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే ప్రార్థన ద్వారా దేవుడు మన ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధీకరిస్తాడు శుద్ధీకరిస్తాడు ధూపవేదికను ఏ విధంగా శుద్ధీకరించి కొత్తగా ప్రతిరోజు ఒక ధూపం వేస్తారు అలాగే ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా మన ప్రాణాత్మ శరీరం శుద్ధీకరించబడుతుంది ముఖ్యముగా ఈ జీవనయాత్రలో ఎన్నో రకములైనటువంటి కాలుష్యం ఎదుర్కొంటూ ఉంటాం ఫిజికల్గా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల కాలుష్యం దుమ్ము పడుతుంది ధూళి పడుతుంది ఆ తర్వాత తెల్ల ముఖాలు నల్ల ముఖాలుగా మార్చబడిపోతాయి అప్పుడు ఏం చేస్తారు సాయంత్రానికి వెళ్ళి మరలా శుభ్రం చేసుకున్నప్పుడు మరలా తేటగా కనబడతారు శరీరానికి ఎంత శుభ్రత అవసరమో నీళ్ళ ద్వారా అలాగే ఆత్మకు కూడా శుద్ధి అవసరం బై ప్రేయర్ ప్రార్థన ద్వారా మన ప్రాణాత్మ శరీరం కూడా శుద్ధీకరించబడుతుంది శుద్ధీకరించబడుతుంది సాధారణముగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు ఆశీర్వదించు 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 అని కానీ మరొక వైపు నాలో ఏ బలహీనతలు ఉన్నాయి ఇంకా సరి చేసుకోవాల్సిన కార్యాలు ఏమున్నాయి అని ప్రార్థనలు కనిపెట్టినప్పుడు ప్రార్థనలో ఆయన ఇంకా ఇంకా బలహీనంగా ఉండేటువంటి కార్యాలన్నిటినీ కూడా చూపించి సరిచేస్తాడు సరిచేస్తాడు అందుకే దావిది కూడా తాను ప్రార్థన అయ్యా అయ్యా నీకు ఆయాసకరమైన మార్గములు నా ఎందున్నవేమో నన్ను పరిశీలించి తెలుసుకొని వాటిని తొలగించి నిత్య మార్గమును నన్ను నడిపించు అంటాడు ప్రార్థనలో అడగడం ఒకటైతే రెండవది ధూపవేదికను ఎప్పటికప్పుడు శుద్ధీకరించినట్లుగా మన ప్రార్థనా జీవితంలో కూడా మన ప్రాణాత్మ శరీరానికి శుద్ధీకరణ కలుగుతుంది శుద్ధీకరణ ఆ శుద్ధీకరణ అనేది ఇండివిజువల్గా కానీ వేరే వాళ్ళని కానే కాదు వేరే వాళ్ళని కానే కాదు కొరింతలకు రాసిన పత్రికలో ఒక్క చెప్పి నేను ముగిస్తాను కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వాక్యములు మీరు చూడండి కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వాక్యం ప్రియులారా చూడండి ఆ వేదికను ఏ విధంగా శుభ్రం చేస్తారు ప్రతిరోజు అలాగే ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధపరుస్తాడు శుద్ధీకరిస్తాడు ఇంకా మనలో ఏమున్నాయి బలహీనతలు మనస్సాక్షి నేర్రోపణ చేసే కార్యాలన్నీ కూడా ప్రార్థన ద్వారా సరి చేయబడతాయి అందుకే శుద్ధీకరణ కొడుకు వచ్చేటప్పుడు మనల్ని మనమే శుద్ధీకరించుకుంటూ ఉంటాం ఎందుకంటే శుద్ధీకరణ లేనిదే మంచి మనస్సాక్షి లేనిదే బలలో పాలు అని అలాగే ప్రభురాకడలు ఎత్తబడటానికి కూడా మంచి మన సాక్షి అవసరం ఆ మంచి మన సాక్షి ద్వారానే పరలోక రాజ్యానికి మనం అర్హులుగా మార్చిబడతాం సాధారణంగా మనుషులు యొక్క బలహీనతల్ని చూస్తూ ఉంటారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ బలహీనతల్ని గుర్తుపెట్టే వాళ్ళు ఈ లోకంలో అరుదైపోయారు ఎక్కడైనా కూడా ప్రతి ఫీల్డ్లో గమనించినప్పుడు మనుషుని యొక్క బలహీనతలనే గమనిస్తూ ఉంటారు అందుకే విశ్వప్రభార్ అంటారు నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో సెల్ఫ్ శాంక్టిఫికేషన్ అంటారు ఇద్దరు మార్గంలో వెళుతూ ఉన్నారు ఒక సుడిగాలి వచ్చింది ఇద్దరు కంటలో నలుసు పడింది అమ్మో నాయనో అని కేకలేస్తూ ఉన్నారు కేకలేస్తూ ఉన్నవాడు వరే నా కంటలో నలుసు పడింది తీరా అంటాడు వాడు కూడా ప్రక్కన ఉన్నవాడు కూడా నా కంటలో నలుచుబడిందిరా తీరా అంటాడు అప్పుడు ఇద్దరు నా కంట్లో నలుసుంది తీరా 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 అన్నప్పుడు ఇద్దరు కంటలో నలుచుబడ్డప్పుడు తీయటానికి ఎవరికి సాధ్యం ఏసయ్యకు మాత్రమే సాధ్యం హలెలుయా మనుషులు బలహీనులు కానీ యేసుక్రీస్తు ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు గనుకనే ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు మన ప్రాణ ఆత్మ శరీరాన్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేస్తాడు అప్పుడు ఈ మాట దేవుడు మన జీవితాలు నెరవేరుస్తాడు నేను వారిలో నివసించును నివసించి సంతరించును నేను వారి దేవుడనేందును వారు నాకు ప్రజలు ఉందురు ప్రజలు ఉందురు మనము దేవుని ప్రజలము మనం ఆయన మనకు దేవుడు తండ్రి ఏ విధంగా బై ప్రేయర్ ప్రార్థన ద్వారానే ఆ ఒక ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ని దేవుడు మనకు అనుగ్రహించాడు శారీరకంగా తల్లి తండ్రి దగ్గర తల్లి దగ్గర పిల్లలు అడుగుతారు అయ్యా నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతారు కానీ మనం ప్రార్థనలో దేవుని దగ్గర మనకు కావాల్సిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అడిగి పొందుకుంటూ ఉన్నాము అందుకు దేవునికి మహిమ కలుగును గాక గనుక ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవి ధూప ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంచబడ్డాయి మొట్టమొదట ధూపవేదిక రెండవది దీపస్తంభము మూడవది సమ్ముఖ బల్ల వల్ల వేదిక ప్రార్థనకు గురుతూ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుంచుకోండి రెండవదిగా రెండవదిగా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయము నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయము దీప స్తంభాన్ని గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకట వాక్యం ముప్పై ఒకటవ మరియు నీవు మేలిమి బంగారుతో చేయవలను

ఉపకరణములన్నీయు అన్నీ నలవది వీసల మేలిమి బంగారుతో చేయవలను ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వాక్యం వరకు మీరు క్లియర్గా చదువుకుంటే అక్కడ విషయాలు మీకు అర్థమవుతాయి నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వరకు అక్కడ దీప స్తంభాన్ని గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం దీపస్తంభము ఇప్పుడు మనం రూమ్ ముందు చూడండి అలా ఈ దీపస్తంభం మామూలుగా పాస్టర్ గారు పెట్టారు అనుకోండి అయితే రియల్ దీపస్తంభం ఏంటంటే మేలిమి బంగారుతో చేయాలి ఇప్పుడు మేలిమి బంగారుతో చేస్తే అది ఉంచుతారా రాత్ర రాత్రుల్లో మాయమైపోయేది ఆఫ్టర్ ఆల్ ఆ నీటి మీటరే దొంగిలించారంటే ఇంకా ఆ బంగారు దీపస్తంభం ఉంచుతారా ఉంచరు అంటే పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధ స్థలంలో మొట్టమొదట దూపవేదిక రెండవది దీప స్తంభాన్ని ఉంచవలను ఎందుకు అలా దేవుడు చేయమన్నాడంటే ప్రతిదీ ప్రతి వస్తువుకు ప్రతిదీ ఒక మీనింగ్ ఉంది ఆ రోజుల్లో దేవుడు స్వతహా ఇవన్నీ చేయమని చెప్పాడంటే ఏదో టైం పాస్కో లేకపోతే ఏదో లెస్ అని కాదు కానీ అందుకే ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు ఖచ్చితంగా గంగాళం ఉంటుంది ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు ఇప్పుడు కూడా పాటిస్తారు ఇప్పుడు కూడా పాటిస్తారు అహరోను క్రమాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కూడా పాటిస్తూ ఉన్నారు బైబిల్లో అహరోను క్రమం ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణ పరచబడలేదు గనుకనే మెలికిసేదే క్రమాన్ని ప్రభు తీసుకొచ్చాడనే సంగతి వాళ్ళకు మరుగు చేయబడింది వాళ్ళంటారు మేము పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్లుగా మేం చేసేది కరెక్టు మేము చేసేది కరెక్టు అంటారు కానీ రియల్ ఫ్యాక్ట్ ఇక్కడ ఉందనే సంగతి అందుకే తెలియకపోతూ ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉంటున్న డిసిప్లిన్ని వాళ్ళు కూడా అదే విధమైన క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు ఎరుసులేములు కూడా ప్రతి చోట ఆర్సిం చర్చలే కనబడుతూ ఉంటాయి ఏదైనా కూడా పాత నిబంధన కాలంలో దేవుడు దీపస్తంభాన్ని పరిశుద్ధ స్థలములో నిర్మించమని చెప్పాడు ఆ దీపస్తంభం దేనికి దేనితో చేయమనడంటే మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను అంతకు మునుపు ఉన్నటువంటి వస్తువులు తుమ్మకర్రతో ఆ తర్వాత ఇత్తటి రేకుతో పొదిగింపబడి చేస్తూ చేస్తూ వచ్చారు ఇక్కడ చూడండి స్పెషల్గా మేలిమి బంగారుతో దీపవృక్షాన్ని దేవుడు చేయమని చెప్పాడు మౌష్య ద్వారా ఈ మేలిమి బంగారు అన్నప్పుడు అది విశ్వాసానికి సాదృశ్యం మొత్తానికి ఈ దూప దీపవృక్షము అంటే క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము ముఖ్యముగా దీపవృక్షం అందుకే దీపవృక్షాన్ని మేము మనం ఇష్టపడతాం ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము ఆ దీపవృక్షం బంగారుతో చేయబడి ఉన్నది బంగారు అంటే మునుపు చదివిన వాక్య ప్రకారముగా పేత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందాయి అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యం మేలిమి మీ బంగారు అంటే అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యము రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతున్న ప్రతి ఒక్కరము ఏ విధంగా ఆ దీపవృక్షము మేలిమి బంగారుతో చేయబడి ఉందో అమూల్యమైన విశ్వాసము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది బోధిస్తుంది ముఖ్యముగా ఒక విశ్వాసం ఒక దేవుని బిడ్డ ఈ అమూల్యమైన విశ్వాసము ద్వారానే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతీ పొందుటకు కారణంగా మార్చబడుతూ ఉంటాడు విశ్వాసములో పలు పలు అనుభవాలు ఉన్నాయి సాధారణమైన విశ్వాసం ఉంది గొప్ప విశ్వాసం ఉంది అల్ప విశ్వాసం ఉంది ఆవగించంత విశ్వాసం ఉంది ఆ తర్వాత మహాపరిశుద్ధమైన విశ్వాసం ఉంది అమూల్యమైన విశ్వాసము ఉంది ఇప్పుడు ఈ బంగారు అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యమై ఉండగా మొదట ప్రారంభ దశలో యేసుక్రీస్తును మనం విశ్వసించిన విశ్వాసం కంటే సంవత్సరాలు గడిచే కొలది గడిచే కొలది గడిచే కొలది ఆ విశ్వాసములో స్థిరంగా నిలిచి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎంతటి విశ్వాసం అంటే ఒక రోజున నేను కనుమూసి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాను అనే ఆ అమూల్యమైన విశ్వాసం అంతవరకు మనము అంతవరకు విశ్వాసం పెరుగుతూనే ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఇప్పుడు లోకంలో మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియదు అని కొందరు ఇంకా బ్రాహ్మణ్స్ ఇంకా కొంతమంది వేరే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ జన్మలో ఈ జన్మలో మనిషికి పుట్టాను ఇంకో జన్మలో కోతిక పుడతానేమో దున్నపోతుకు పుడతానేమో అని ఓ చోట ఒక ఒక గేదె భయంకరంగా ఎగిరి గంతులు వేస్తూ పిచ్చి పిచ్చి చాసలు చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు అన్నాడు ఏమని గత జన్మలో ఇది మనిషిగా ఉన్నప్పుడు పాపం చేసి ఉంటాడు అందుకే ఈ జన్మలో ఎద్దుగా పుట్టాడు అందుకే ఇట్లా పిచ్చి జాషలు చేస్తుంది ఆ ఎద్దును తరమండి అన్నాడు ఆయన అంటే ఆ బ్రాహ్మణుడు ఆయన యొక్క ఆలోచన నమ్మకం ఏంటంటే గత జన్మలో మనిషిగా ఉన్నాడు మనిషిగా ఉన్నప్పుడు పాపం చేశాడు అందుకే ఆ పాపపు ఫలితంగా ఇప్పుడు గేదగా బుట్టి ఇట్లా గలంతు చేస్తున్నాడు అని ఇలా లోకంలో రకరకాల ఆలోచనలు మానవుని పట్ల కలిగి ఉన్నారు అంటే ఈ జన్మలో మనిషికి పుట్టారు వచ్చే జన్మలో కుక్కకు పుడతారు నక్కకు పుడతారు అని ఇక మనిషికి ఉండేది ఒకే జన్మ ఒకే మరణం ఇక రెండు జన్మలంటూ లేవు ఒక భక్తుడు అంటాడు ఏమని లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ అస్ లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు దేవుడు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు దాన్ని ఏ మనం మనము ఖర్చు పెట్టాలి దేవు దేవునిలో మనం ఉండాలి అని ఆయన చెప్తాడు అంటే గిఫ్ట్గా దేవుడు మనకు లైఫ్ని ఇచ్చాడు ఈ లైఫ్ని దేవుని మహిమకరంగా ఉండాలి అని ఆయన చెప్తాడు నిజమే మనము కూడా దేవుడు మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు కొరత నిబంధన సంఘములో ఈ అమూల్యమైన విశ్వాసం చేతనే ఒక దేవుని బిడ్డ నడిపించబడుతూ ఉంటాడు కొరత నిబంధన సంఘములో ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను దీపస్తంభానికి క్రింద ఒక బుడ అంటారు కన్నడాలు దానికి ఒకే ఒక ఏకాండం ఏకాండం ఉంది ఆ ఏకాండము అనే దానికి సాదృశ్యం ఏంటంటే కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వాక్యములు మీరు చూడండి దీపస్తంభము క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం మేలిమి బంగారు అంటే అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యం ఏకాండముగా ఉన్నది బుడ బేస్ బేస్ దాని దానికి ఒక బేస్ ఉంది ఆ ఆ ఏకాండము బుడ లేక బేస్ అనేది దేనికి గుర్తు అంటే కొలసి ఎల్లోకి రాసిన పత్రిక మొదటి అదే పద్దెనిమిది వాక్యములో చూడండి సంగము అని శరీరం మనకు ఆయనే శిరస్సు చూడండి సంగమునకు శిరస్సు ఎవరు క్రీస్తే ఆయనే ఆయనే అంటాడు సంగమునకు శిరస్సు సంగమునకు శిరస్సు ఆయనే పద్దెనిమిదో వాక్యములో మనం చూస్తాం ఆయనే శిరస్సు రెండవ అధ్యాయం పదకొండు వాక్యంలో కూడా మీరు చూడండి మీరును చూడండి ఆధ్యాత్మికంగా ఆ మాట చెప్తూ ఉన్నారు సంగమునకు శిరస్సు దేవుడే గనుకనే మన మందిరానికి అవసన్నాన్ని పేరు పెట్టాం ప్రాపర్టీ కానీ ప్రతిదీ కూడా అవసరం మినిస్ట్రీనే అంటుంది అని ఉంటుంది కానీ అక్కడ ఎవరికి ఏం పేర్లు లేవు అంటే బేస్ అనేది క్రిస్తు మీద ఆధారపడి ఉంది అని క్రిస్తు మీదనే ఆధారపడి ఉంది యశ్వన్ గారు చాలాసార్లు సేవకుల మీటింగ్లో చెప్పేవారు నా తదనంతరం సంఘం విస్తరించాలి అని అభివృద్ధి పరచబడాలి కొన్ని కొన్ని భక్తి సింగ్ కానీ ఇంకా కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల్లో వాళ్ళ ఫౌండర్ చనిపోయినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి ఆస్తుల కొరకు పోట్లాడుతూ వచ్చారు అని అయితే అలా కాకుండా ఇప్పుడు అందుకే ఎవరి పేరు కానే కాకుండా హోసన్నా అనే పేరు మీదే ఎందుకంటే క్రిస్తే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక శిరస్సు ఎవరు దేవుడే ఇప్పుడు ప్రతి చోట మందిరాలు ఉంటాయి ఎవరు పాస్ట్ పేరు మీద కానీ ఎవరి మీద ఉండవు హోసన్నా మినిస్ట్రీస్ అని ఉంటాయి గ్యాస్ కానీ గ్యాస్ బండ్ కానీ లేక మీటర్ కానీ ప్రతిదీ కూడా హోసల మినిస్ట్రీ హోసల మినిస్ట్రీ అని మార్చేస్తాం అంటే ఇక్కడ ఎవరు ఎవరు అతిశయపట్టడానికి వీల్లేదు కానీ క్రిస్తునామే గనపరచబడాలి అని హలోయ బేస్ సంఘం దేని మీద కట్టబడుతుంది క్రిస్తు అయిన శిరస్సు అయిన ఏసై మీదే సంఘం కట్టబడుతుంది భౌతికంగా పాత నిబంధన కాలంలో సున్నతి ద్వారా వాళ్ళు సున్నతి క్రిస్తు సున్నతి ఎందు శరీర చేతితో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొంది తిరిగి అంటాడు చేతులతో చేయబడిన సున్నతి పొంది తిరిగి అని క్రొత్త నిబంధన పాత నిబంధన కాలంలో అక్షరికంగా కానీ ఆత్మీయంగా హృదయములో సున్నతి చేయబడి ఒక వ్యక్తి మారుమనసు పొంది బాప్తిసం పొంది అభిషేకాన్ని పొంది సంఘములో చేర్చబడతాడు సంఘములో చేర్చబడినప్పుడు శిరస్సు క్రిస్తే అని మనం ఎరిగి ఉండాలి సంఘానికి శిరస్సు క్రీస్తు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే పౌలు గారు సంఘానికి చెప్తారు ఒక మాట ఏమని ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు మరియు చూడండి ఆ సంఘము ఆయన శరీరము ఆయనకు సంఘమును శిర ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును అని చదువుతూ ఉన్నాం ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘము ఆయన శరీరము మనము అవయవము అవయవములై ఉన్నాము అని పౌలు గారు కోరింత సంఘానికి చెప్తారు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి ఎవరు శిరస్సు ఎవరు శిరస్సు డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఎవరు శిరస్సు ఎవరు శిరస్సు దేవుడు శిరస్సు సంఘములో ఆ సంఘం ఆయన శరీరం ఆ తర్వాత మనము అవయములై ఉన్నాము అంట అవయవములై ఉన్నాము అందుకే కొరత్ సంఘంలో పౌలు గారు అంటారు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఆ తర్వాత పేదవాడైనా ధనికుడని ఏ భేదము లేదు క్రీస్తు సంఘములో అందరూ ఏకమై ఉన్నాము ఒక కుటుంబముగా ఉన్నాము అంట సంఘానికి శిరస్సుగా ఏకమై ఉన్నాము అని కనుకనే మన సంఘ సహవాసంలో లోకంలో చూస్తే ఫలాని వాళ్ళకి సంఘం రెడ్డి వాళ్ళకి సంఘం అని ఆ తర్వాత విజయవాడలో కొన్ని కొన్ని సిటీల్లో చూస్తాం కులానికి ఒక సంఘం ఇక్కడే ఉన్నాయి లంబాడేసుకోవాళ్ళ సంఘం అని కన్నడ వాళ్ళ సంఘం అని తెలుగు వాళ్ళకి సంఘం అని ఎవరికి వాళ్ళే ఏర్పరుచుకున్నారు ఎవరు వారు అలా ఉన్నప్పుడు అలా భేదాభిప్రాయాలు ఉంటే పరలోక రాజ్యానికి కూడా చేరలేము అయితే మనుషులుగా కొందరు వాళ్ళకు వాళ్లే వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు దానికి మనమేమి చేయలేం అయితే పౌలు గారు అంటారు యూదుడని గ్రీసు దేశస్తుడని ఒక ఆమె కర్నూల్లో విశ్వాసి మంజులక్క ఆమె పేరు అంటుదన్న మేము ఎవరో తెలిసినా మేము రెడ్డి వాళ్ళము అన్నది ఎవరు అడిగారు అక్క అంట నేను రెడ్డి వాళ్ళము అంటది ఇంకో చోట అంటది ఆమె మేము బ్రాహ్మణ్స్ అయ్యా అంటదా ఎవరు అడిగారు అంటే వాళ్ళకు వాళ్లే మేము పలానోళ్ళము అయినా మీ చర్చకొచ్చాము మేము పలానోళ్ళము అయినా మీ చర్చకొచ్చాము అని ఇలా కొందరికి కులగజ్జి అవన్నీ ఉంటాయి అదొక గజ్జి లాంటిది గజ్జి ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఒకసోట ఊరుకుంటాడా బస్ స్టాండ్లో గోక్కుంటాడు ఇంట్లో గోకుంటాడు ఎక్కడున్నా గోక్కుంటాడు కులగజ్జి కులగజ్జి కొందరు కావాలనే చెప్తూ ఉంటారు ఇప్పుడు పాయింట్లు దొరికాయి కదా మెసేజ్కి అందుకు పౌలు అంటాడు సంఘంలో యూదుడని దేశస్థుడని ధనికుడని పేదవాడని ఏమీ లేదు అందరూ ఒక అందరూ ఒకే కుటుంబముగా ఉన్నాము అని అయినా కొందరు విశ్వాసాలు ఉండి కూడా అలాంటి ఒక ఫీలింగ్స్తో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళ కాదా అనేది అర్థం కాని పరిస్థితి కొన్నిసార్లు అందుకే వారిని లెక్కల్లో చేర్చట్లేదు లెక్కల్లో చేర్చట్లేదు కనుక మనమైతే మనమైతే బేస్ బుడ లేకపోతే ఆ ఫండమెంటల్స్ క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉండగా ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘం ఆయన శరీరం మనము ఆయన అవయములై ఉన్నాము కంపారిజన్ అనమాట కంపారిజన్గా కనుక బేస్ అనేది లేకపోతే సంఘానికి పునాది కీర్తన గ్రంథాలు రాయబడని మాట ఏంటంటే పునాదులు పాడై ఉండగా నీతిమంతుడు ఏం చేయును నీతిమంతుడు ఏం చేయను పునాది లేకపోయింది అనుకో అందుకే కొన్ని చోట్ల వస్తారు వెళ్తారు ఎక్కడ మీ పునాది అంటే ఒక బ్రేకు లేని పరిస్థితి ఒక ఆమె తెలుసు నాకు ఆమె మొత్తం ప్రకాశం జోల్ లో చర్చి తిరుగుతుంది నిన్న కూడా ఫోన్ చేసింది అన్న నా కొరకు గట్టిగా ప్రార్థన చేయి పలాని చర్చికి వెళ్ళాలనుకున్నాను అంటది ఆమె చర్చికి వేరే చర్చికి వెళ్ళడానికి నేను ప్రార్థన చేయాలంట ఇది ఆమె గొడవ ఇలా ఒక సరైనటువంటి అడ్రస్ లేకుండా చాలామంది ఒక బేస్ అనేది ఒక ఫండ ఫౌండేషన్ అనేది సరిగ్గా వేయలేని పరిస్థితుల్లో అప్పుడప్పుడు కదిలిపోతూ ఉంటారు కానీ మనకిచ్చిన ఈ సంఘ సహవాసము ఈ యొక్క ఫౌండేషన్ బట్టి దేవునికి కలుగును కాక వచ్చేవారు మరలా కొన్ని విషయాలు చెప్తాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారములో మూడు స్థలాలు ఒకటి ప్రాకారము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది మహాపరిశుద్ధ స్థలం ప్రాకారములో బలిపీఠము ఇత్తడి గంగాళం పెట్టబడింది గత వారములో మనం తెలుసుకొని ఉన్నాం ప్రాకారములో పెట్టబడినటువంటి బలిపీఠం ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత అర్థమై ఆ బలిపీఠం మీద బలి పశువుని తీసుకొచ్చి వధించేవారు అది ఇత్తడితో చేయబడింది కాబట్టి అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ ఇత్తడి కాల్చివేయబడదు పశువు మాత్రమే కాల్చబడి బుడిదగా చేయబడుతుంది అలాగే మన ప్రాణాత్మ శరీరాన్ని బలిపీట మీద సమర్పించి క్రీస్తు యొక్క సారూప్యంలో మారేటట్టు ప్ర ప్రయాసపడాలి గంగాళము కూడా ఉన్నది అది బాప్తిస్మానికి మానికి సాదృశ్యం దేవుడు మనకిచ్చిన రక్షణ దేవుడు మనకిచ్చిన బాప్తిజపు అనుభవాన్ని బట్టి మనం ప్రతిరోజు దేవుని స్థుతించాలి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలంలో దూపవేదిక ఉంచబడింది ధూపవేదిక అన్నప్పుడు ప్రార్థన జీవితానికి సాదృశ్యం నా ప్రార్థన నీ సన్నిధికి దూపం వలె చేరును అని అనేక గ్రంథాల్లో అనేక చోట్ల రాయబడి ఉన్నది మనము కూడా మనం చేసే ప్రార్థన అది విశ్వాసంతో కూడినది ఉండాలని విశ్వాసంతో చేసే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప జీవితాన్ని ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అడుగుదాం ఎస్ అయ్యా దూపవేదికని ఆనాడు నిర్మించమని చెప్పారు అయ్యా నేను కూడా అధికంగా ప్రార్థన జీవితం కలిగి ఉండే భాగ్యాన్ని దయచమని అడుగుదాం ప్రార్థన చేయటానికి చేయడం అనేది ఒక త్యాగముతో కూడినది యశు శిష్యులతో అంటారు ఆత్మసిద్ధ